सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री గురుదేవుల ఆరాధన మహోత్సవాల సందర్భంగా సాయిపదంలో ఆరోగ్య పదం కార్యక్రమంలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కు గురుబంధువులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ యాక్సిడెంట్స్, అంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఏదైనా ఎత్తు నుంచి పడిపోయినప్పుడు కావచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం అందించాల్సిన ఫస్ట్ ఎయిడ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న టాపిక్ అయినా కూడా ఇది చాలా ముఖ్యమైనది, మనకి లైఫ్ సేవింగ్ టాపిక్ కాబట్టి దీన్ని మళ్ళీ గురుబంధువులు బాగా గుర్తుంచుకోవాలి, బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాం. ఈ మన కళ్ళ ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన మొదటి స్టెప్ సీన్ సేఫ్టీ అండి. అంటే అక్కడ మనం వెళ్ళి ప్రథమ చికిత్స అందించాలనుకున్నప్పుడు మొదటగా మనం మన ద్వారా అక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా, అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, లేదా మనకి ఫర్దర్గా ప్రమాదం జరగకుండా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, గ్లౌస్, మాస్క్స్లు లేదా గాగుల్స్ ఇట్లాంటివి ధరించాల్సిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ సీన్ సేఫ్టీ. సీన్ సేఫ్టీ అంటే అక్కడ ప్రమాదం ఆల్రెడీ జరిగిపోయింది, ఆ ప్రమాదం ఇంకా స్ప్రెడ్ కాకుండా మనం ఫర్దర్గా అక్కడ డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం, డైవర్ట్ చేయడం, నెక్స్ట్ అక్కడ ఏదైనా రన్నింగ్ ఇంజన్స్ ఉంటే వాటిని ఆపేయడం, అక్కడ మంటలుంటే మొదటగా అక్కడ మంటలను ఆర్పేయడం, ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ఒక్కళ్ళే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది చాలా కష్టం అండి. సో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ముందు అక్కడ మనకి ప్రమాదం జరిగిందని కానీ చుట్టుపక్కల చూసి ఎవరిని పిలిచి సహాయం చేసి తీసుకోగలమో వాళ్ళందరినీ పిలవగలగాలి. సో కాల్ ఆర్ షౌట్ ఫర్ హెల్ప్. సో అట్లా హెల్ప్ కోసం పిలిచి ఎవరినన్నా రప్పించి ముందు వాళ్ళతో ఇంపార్టెంట్ నెంబర్కి కాల్ చేయించండి, లేదా ఎవరు లేకపోతే మీరే కాల్ చేసేయండి. అంటే 108కి, 100కి ఇట్లాంటి నెంబర్స్ కాల్ చేస్తే మనం చేయగలిగిన ఫస్ట్ ఎయిడ్ పూర్తయ్యే లోపల నిజమైన మెడికల్ హెల్ప్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ధైర్యంగా ఉండాలి. ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ యాక్సిడెంట్ విక్టిమ్స్, బాధితులు ఎంతవరకు సృహలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. వాళ్ళు వీటిని ఏవీపియు అంటారండి, అంటే మామూలుగా అలర్ట్గా ఉంటే అవేక్ అని, మనం గట్టిగా పిలిస్తే రెస్పాండ్ అయితే వెర్బల్ అని వి. నెక్స్ట్ పెయిన్, అంటే ఇక్కడ మన పిక్చర్లో చూపించినట్టు ఛాతీ మీద మన వేళ్లతో గట్టిగా నొక్కడం ద్వారా కానీ, మెడ దగ్గర కండరాన్ని కొంచెం గట్టిగా పించ్ చేయడం ద్వారా కానీ ఇట్లాంటి పెయిన్ స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా చూసుకోవాలి. దేనికి రెస్పాండ్ అవ్వకపోతే పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయారని, అంటే ఈ అవేర్నెస్ లెవెల్ పేషెంట్కి తగ్గే కొద్దీ వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ప్రథమ చికిత్సలో ముఖ్యంగా ఏబీసీ ఏంటంటే శ్వాస మార్గం, ఎయిర్వే, తర్వాత శ్వాసించడం అంటే బ్రీతింగ్, మూడవది సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ, నాడి గుండె కొట్టుకోవడం కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడం. శ్వాస మార్గంలో అడ్డు లేకుండా చూడడం అంటే యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి నోట్లో బ్లడ్ కానీ ఇంకేదైనా పదార్థం కానీ శ్వాస మార్గంలో అడ్డుపడి వాళ్ళకి శ్వాస జరగకుండా ఉండొచ్చు, అది చాలా ప్రమాదం. కాబట్టి ముందు వాళ్ళని ఒక సైడ్కి తిప్పి వాళ్ళ నోట్లో ఏమన్నా అడ్డం ఉంటే వాటన్నిటిని మనం ఫింగర్స్తో తీసేస్తాం. తర్వాత ఇక్కడ మనం చూపించినట్టుగా గడ్డము, తల ఈ రెండు వైపులా సపోర్ట్ ఇచ్చి తలని కనుక కొంచెం పైకి లేపినట్టుగా అయితే మన అలా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి గొంతులో వాళ్ళ నాలుక ఇట్లాంటివి శ్వాసకు అడ్డం పడకుండా మనం కాపాడచ్చు. కొన్ని సందర్భాల్లో ఇట్లా మెడ లేపడం వీలవదు, అట్లాంటప్పుడు బలంగా కింది దవడను కనుక పైకి లాగి ఉంచితే, ఇక్కడ చూపించినట్టు కింది దవడని పైకి లాగి ఉంచితే శ్వాస మార్గంలో అడ్డం లేకుండా మనం ఫ్రీగా గాలాడేటట్లుగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పొజిషన్ చేసాము, శ్వాస ఆడుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే విక్టిమ్ లేదా బాధితుల చెవి దగ్గర వాళ్ళ ముక్కు దగ్గర మన చెవి ఉంచడం. చెవి దగ్గర ఉండే సున్నితమైన నరాలకు వాళ్ళు శ్వాస వదులుతున్నప్పుడు వచ్చే గాలి తెలుస్తుందన్నమాట, ఆ విధంగా కనుక్కోవచ్చు. తర్వాత నాడి అంటే బొటనవేలి కింది భాగం, బొటనవేలి క్రింది భాగంలో మణికట్టు మీద
నరం దొరుకుతుందండి. అది కనుక దొరకలేదంటే మెడ దగ్గర మనకి యాడమ్స్ యాపిల్ అంటాంగా ఒక పేటికలాగా ఉంటుంది, దాని పక్కన కొంచెం టచ్ చేస్తే అక్కడ కూడా మనకి కరోటిడ్ పల్స్ అనే నరం దొరుకుతుంది. సో నరం ఆడుతుంటే పర్లేదు, నరం దొరకట్లేదు, శ్వాస మనకి ఖచ్చితంగా చెప్పలేకున్నాము, వాళ్ళకి గుండె ఆగిపోవడం, కార్డియాక్ అరెస్ట్ అనేది జరుగుతూ ఉండొచ్చు. అలా ఆ కార్డియాక్ అరెస్ట్ జరుగుతూ ఉంటే వాళ్ళని వెంటనే సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెసిటేషన్, కృత్రిమంగా హృదయ స్పందన, కృత్రిమంగా శ్వాస అందించడం ద్వారా కొన ఊపిరితో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడే ప్రక్రియ. దీని గురించి వివరంగా మళ్ళా తెలుసుకుందాము ఇంకొక రోజు. సో సిపిఆర్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. సో మనం ఇప్పుడు పేషెంట్ వచ్చిన వాళ్ళ సేఫ్టీ చూసుకున్నాము, తర్వాత వాళ్ళకి గాలి శ్వాస మార్గము క్లియర్ చేసాము, వాళ్ళకి శ్వాస ఆడుతున్నట్టు చూసాము, వాళ్ళ రక్త ప్రసరణ సరిగా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్లడ్ అండి. సో బ్లీడింగ్, మన శరీరంలో 4-5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఈ 4-5 లీటర్లలో 1 లీటర్ బ్లడ్ పోయిందంటే తర్వాత ఆ వ్యక్తి ప్రాణాపాయంలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల బ్లీడింగ్, ఈ 1 లీటర్ బ్లడ్ అనేది పెద్ద గాయాల్లో 2-3 నిమిషాల్లో కూడా పోవచ్చు. అందువల్ల వెంటనే బ్లీడింగ్ ఆపేయడం చాలా అవసరం. బ్లీడింగ్ ఆపడానికి 4 పద్ధతులు ఉంటాయండి. ఒకటేమో కంప్రెషన్. సో ఏదైనా గుడ్డ కానీ, గాజు క్లాత్ కానీ, కాటన్ కానీ ఇట్లాంటివి తీసుకుని బ్లీడ్ అయ్యే ప్రాంతాన్ని గట్టిగా నొక్కేయాలి. అట్లా చాలా వరకు బ్లీడింగ్ ఆగిపోతుంది. లేదు అప్పటికి కూడా పూర్తిగా ఆగట్లేదు, ఏదైతే బ్లీడ్ అవుతుందో ఆ భాగాన్ని హార్ట్ లెవెల్ కంటే పైకి లేపి ఉంచాలి. అందువల్ల గురుత్వాకర్షణ వల్ల రక్తం పూర్తిగా పైకి పంప్ అవ్వకుండా ఆగే అవకాశం ఉంది. నెక్స్ట్ చంకల దగ్గర కానీ గజ్జల్లో కానీ చాలా పెద్ద రక్తనాళాలు ఉంటాయి. వాటిని మనం కొంచెం ట్రై చేస్తే వాటి పల్స్ దొరుకుతుంది. ఆ రక్తనాళాన్ని గట్టిగా ప్రెస్ చేయడం ద్వారా అక్కడ జరిగే బ్లీడింగ్ని మనం చాలా వరకు తగ్గించేసేయచ్చు. సో ఈ 3 పద్ధతులు సేఫ్ పద్ధతులండి. ఇక వీటి ద్వారా కూడా బ్లడ్ ఆగట్లేదు, అక్కడ పేషెంట్ ప్రాణాలు పోయే పరిస్థితి ఉందనుకుంటే లాస్ట్ చివరి మెథడ్ టార్నికెట్. టార్నికెట్ అంటే ఒక గుడ్డని ఆ బ్లీడ్ అయ్యే ఆర్గాన్ పైన కట్టేసి దానిపైన ఇంకొక కర్ర నుంచి దాని మీద నాటు కట్టేసి ఈ కర్రను మనం తిప్పేస్తాం గుండ్రంగా. సో ఆ మెలి తిప్పడం వల్ల ఏమవుతుందంటే మనం కట్టిన నాట్ కింద, మనం గుడ్డను కట్టిన నాట్ అంతకంటికి టైట్ అయిపోయి ఆ టార్నికెట్ కింది భాగానికి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి టార్నికెట్లో ఉండే ప్రమాదం ఏంటంటే ఇది రక్త ప్రసరణ పూర్తిగా ఆపేయడం వల్ల బ్లీడింగ్ ఆగి పేషెంట్ ప్రాణాలు కాపాడబడతాయి, కానీ ఒక్కోసారి ఆ కింది భాగంలో ఉండే మజిల్స్ నరాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంటాయి. అందువల్ల కాంట్ బట్ పొజిషన్లో మాత్రమే, చాలా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టార్నిక్ విట్ని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాంటి ప్రమాదాల్లో ఉండే ఇంకొక రిస్క్ ఏంటంటే మెడ దగ్గర ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం. మెడ దగ్గర ఎముకలు ఫ్రాక్చర్ అయితే ఏమవుతుందంటే ఈ వెన్నుపూసలోంచి కిందకి వెళ్ళే వెన్నుపాము అంటాం మనం, స్పైనల్ కార్డ్, ఆ స్పైనల్ కార్డ్లో ఉండే సున్నితమైన నరాలు డ్యామేజ్ అయిపోతాయి మనం వాటిని ఫ్రాక్చర్ అయినప్పుడు. అందువల్ల మెడని కదలకుండా ఉంచితే వాళ్ళకి ఆ నరాలు డ్యామేజ్ కాకుండా పర్మనెంట్గా పక్షవాతం రాకుండా ఆగుతుంది. ఈ జాగ్రత్త తీసుకోకపోతే మెడ కింది భాగం అంతా కూడా పెరాలైజ్ అంటే పక్షవాతం వచ్చేసే అవకాశం ఉంది. దీనికి తర్వాత క్యూర్ లేదు. అందువల్ల ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ మెడకి ఏమాత్రం డ్యామేజ్ అయిందనే అనుమానం మనకున్నా కూడా అక్కడ గుడ్డలు లేదా ఇంకేదన్నా క్లాత్ లాంటివి లేదా ఏదో ఒక మెకానికల్ సపోర్ట్ పెట్టి వాళ్ళ తల కదల్చకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ఇంకా వీలైతే మన చేత్తో వాళ్ళ తల మెడ కదలకుండా పట్టి ఉంచాలి. ఇలా చేస్తే వాళ్ళకి మనం చాలా పెద్ద డ్యామేజ్ జరగకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ పైన చెప్పిన పనులన్నీ జరిగిన తర్వాత వాళ్ళు స్పృహలో గనక ఉంటే వాళ్ళ ప్రధానమైన ఇబ్బంది ఏంటో బాధితుల్నే అడగాలి. సో వాళ్ళు చెప్తారు ఎక్కడ నొప్పిగా ఉందని. అట్లాంటి పార్ట్లో ఏం జరిగిందో, అక్కడ డిస్లొకేషన్ జరిగిందా, ఫ్రాక్చర్ ఏమన్నా జరిగిందా, స్ప్రెయిన్ ఉందా, ఇంకేంటి అనేది మనం చూసుకొని దానికి మనం చేయగలిగింది సపోర్ట్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఇస్తాం. ఫ్రాక్చర్ అయితే స్ప్లింట్ కట్టేస్తాం, డిస్లొకేషన్ అయితే దాన్ని రీఅడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ తల నుంచి పాదం వరకు మొత్తం ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ జరిగిందా, దాని వాళ్ళకి అక్కడ ఏదన్నా మనం అటెండ్ అయ్యి అక్కడ హెల్ప్ చేయాల్సిందా, బ్లీడింగ్ జరుగుతుందా, ఇట్లాంటివన్నీ చూసుకొని మనం చేయగలిగిన ఫస్ట్ ఎయిడ్ అంటే గాయాలు క్లీన్ చేయడం, అక్కడ ఏదైనా టెంపరీగా ఫస్ట్ ఎయిడ్ చేయడం చేస్తాము. నెక్స్ట్ మెడికల్ హెల్ప్ వచ్చినప్పుడు వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. తర్వాత
ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్లలో షాక్ గురవుతారు. అంటే భయం వల్ల కావచ్చు, లేకపోతే ఆ గాయాల వల్ల కావచ్చు, బ్లీడింగ్ జరిగిపోవడం వల్ల కావచ్చు. షాక్లోకి వెళ్ళిన షాక్ అంటే ఏంటంటే శరీరం ఉండే రక్త ప్రసరణ అంతా స్లో అయిపోతుంది ఒక్కసారి. ప్రధాన ఆర్గాలైన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇట్లాంటి వాటికి బ్లడ్ సప్లై తగ్గిపోయి పర్మనెంట్గా అవి డ్యామేజ్ అయిపోతాయి. పేషెంట్ చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇది ఎట్లా కనుక్కుంటారంటే, ఒక మన చేతి గోళ్ళని రెండు వేళ్ల మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఆ గోళ్ళు వైట్గా అయిపోతాయి. ఎవరికైనా అయిపోతాయి, మనకైనా అవుతాయి అవి. కానీ ఆ వైట్గా అయిన గోరు మళ్ళీ 2 సెకండ్లలో నార్మల్ పింక్ కలర్కి వచ్చేయాలి. అట్లా బ్లాంచ్ అయిపోయిన ఫింగర్ నెయిల్స్ మళ్ళీ పింక్ కలర్లోకి రావడాన్ని క్యాపిలరీ రీఫిల్లింగ్ అంటాం. ఈ క్యాపిలరీ రీఫిల్లింగ్ టైము 2 సెకండ్ల కంటే తక్కువ ఉంటుంది నార్మల్ పర్సన్కి. అంతకంటే ఎక్కువ ఉందంటే వాళ్ళు షాక్లోకి వెళ్తున్నారని గుర్తించాలి. సో షాక్లో ఉన్న వాళ్ళని ఏం చేయాలి, ఒక గట్టి ఉపరితలం మీద పడుకోబెట్టి వాళ్ళ పాదాలను తలకంటే దాదాపు 1 అడుగు లేదా 1.5 అడుగున్నర ఎత్తులో, అంటే 30 లేదా 40 సెంటీమీటర్ల ఎత్తులో ఉంచాలి. వాళ్ళకి శరీరం కనుక చల్లబడిపోతుంటే దుప్పట్లు కానీ రగ్గులు కానీ కలిపి శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళ నోటి వెంట వాంతులు కానీ బ్లడ్ బ్లీడింగ్ రక్తస్రావం కానీ అవుతుంటే తలని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. ఇవన్నీ చేశాక పేషెంట్ స్టెబిలైజ్ అయ్యారు, వీళ్ళకి ఇంకా ఎక్కువ ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత వాళ్ళని రికవరీ పొజిషన్లో పడుకోబెడతామండి. రికవరీ పొజిషన్ అంటే ఏంటంటే, రక్త ప్రసరణకి డిస్టర్బెన్స్ లేకుండా, శ్వాస మార్గంలో మళ్ళీ అడ్డు రాకుండా, ఈ దెబ్బలు తగిలిన వాళ్ళకి ఫర్దర్గా ఇంకా డ్యామేజ్ జరగకుండా, వాళ్ళు తెలియకుండా అన్కాన్షియస్గా మూవ్ అయ్యి ఇంకా డ్యామేజ్ చేసుకోకుండా వాళ్ళని ఒక స్థిరమైన పొజిషన్లో పడుకోబెట్టడం. ఈ రికవరీ పొజిషన్లో ఎట్లా పడుకోబెడతాం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నాగా ముందు ఒక చేతిని పైకి లేపుతాము, రెండో చేతిని మొదటి చేయి భుజం మీద తీసుకొస్తాము. ఒక మోకాల్ని పైకి లేపి ఆ రెండో చేతిని మోకాల్ని పట్టుకుని పేషెంట్ని ఒకవైపుకి మనం జరిపి ఉంచుతాం. సో తల మెడ పైకి జరిపి ఉంచుతాం. ఈ రికవరీ పొజిషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, శ్వాస మార్గంలో అడ్డం ఉండదు, రక్త ప్రసరణ ఫ్రీగా జరుగుతుంది, పేషెంట్ అన్కాన్షియస్గా దొల్లిపోయే అవకాశం ఉండదు, వాళ్ళు స్థిరంగా ఒక పొజిషన్లో ఉంటారు అంబులెన్స్ వచ్చేంతవరకు. సో ఇవండి మనం యాక్సిడెంట్లు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్. ఈ విషయాలు గురు బంధువులందరూ గుర్తుంచుకొని, బాబా గురువుగారు కనుక ఏదన్నా ప్రమాదంలో మనల్ని పనిముట్లుగా టూల్స్గా వాడుకోవాలనుకుంటే మనం ఆ సమయానికి సిద్ధంగా ఉందామని ఆశిస్తూ అందరికీ ఇంతటితో సెలవు తీసుకుంటామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.